shows up. పెంపుళ్ళ రాస్తే నుంచి ఆ బాలిక చెప్పిన మాటలు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము. ఈరోజు ప్రవచనంలో అంటే ఈరోజు ఆమె వచ్చి రామాంజులు వారి దగ్గర చెప్పిన మాట వచ్చేసి అంతరంగం శూన్యేన త్రిజటై పోలే. అంతరంగం సున్నేను త్రిజటై పోలే ఈరోజు చెప్పిన మాట. సో దీని ఒక మనం ఈరోజు తెలుసుకుందాము. ఇది వచ్చేసి ఈ పెంపుళ్ళ రహస్యంలో చాలా విషయాలు, ఒక దగ్గర దగ్గర 19 విషయాలు రామాయణం గురించి వస్తాయి, కొన్ని మహాభారతాల గురించి వస్తాయి, కొన్ని వచ్చేసి విష్ణు పురాణాల గురించి వస్తాయి, కొన్ని శ్రీ సంప్రదాయాలు ఉండే వాళ్ళ ఒక శ్రీ సంప్రదాయానికి సంబంధపడిన ఆచార్యుల గురించి ఆళ్వార్ల గురించి వస్తాయి. ఎక్కువ కొన్ని శ్రీమద్ భాగవతం నుంచి ఉంటాయి. అట్లా ఇన్ని విచారాలు మనము ఈ పెంపుళ్ళ రహస్యం గ్రంథం నుంచి మనము గ్రంథంలో కలిసి ఉంటాయి. 81 పాయింట్స్ మనము డిస్కస్ చేసినప్పుడు ఇన్ని విషయాలు మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు ఈరోజు ఆమె ఏం చెప్తుందంటే, ఇది కూడా మనకు రామాయణంలో ఒక పెద్ద పాటలాగా కనపడద్దు జనరల్గా రామాయణం చదివినప్పుడు, కానీ ఎంత శాస్త్రం ఎంత డీప్గా అర్థం చేసుకునింది తెలుసుకునిందంటే చూస్తే ఆశ్చర్యపోవాలి మనము. అంత డీప్గా శాస్త్రమే తెలుసుకునింది. శాస్త్రం ఒక సారము, శాస్త్రం ఒక మర్మము, చిన్న చిన్న విషయం అనిపిస్తుంది మనకు చదివినప్పుడు. మామూలుగా మనం రామాయణం చదువుతూ ఉంటే ఇదంతా ఊరికే అట్లా చదివిపోతాం మనం, అంత సీరియస్గా దీన్ని ఎక్కించుకోము. కానీ ఇది వచ్చేసి చాలా గొప్ప విషయం. ఆమె ఒక ప్రతి ఒక్క చిన్న చిన్న చాప్టర్లు కూడా గొప్ప గొప్ప విషయాన్ని తీసుకునింది, రిసీవ్ చేసుకునింది. ఆ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. ఇక్కడ అంతరంగం శూన్యేన త్రిజటై పోలే అంటే ఒక హృదయమిప్పి మాట్లాడడం. అంతరంగంలో కొన్ని మనం దాచిపెడతాం కదా, కొన్ని అంతరంగంలో ఒకటి ఉంటుంది బయట ఒకటి వస్తుంది, కొన్ని మన మాటలు ఒక విధంగా ఉంటాయి, మనసులు ఒకటి ఉంటాయి, హృదయంలో ఒకటి ఉంటాయి, అట్లంత ఉంటాయి కదా. అట్లా కాకుండా ఆమె అక్కడ ఒక రాక్షసుల ఒక గ్రూప్లో ఉంటుంది. సీతామాత అశోక వనంలో ఆ శింషుప వృక్షం కింద సీతామాత ఉంటుంది. సీతామాత అక్కడ కూర్చున్నప్పుడు ఈమె వచ్చేసి ఆ చాలామంది రాక్షసుల ఒక గ్రూప్ ఉంటుంది అక్కడ. చాలామంది రాక్షసుల బృందంలో అట్లే కూర్చొని ఉంటారు. ఎందుకంటే రావణుడు వాళ్ళని పెట్టుంటాడు జస్ట్ సీతకు రావణ్ ఒక గొప్పతనం చెప్పి 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 సీత ఒక మనసు మారిపోయి సీత రావణ్ణి ఒప్పుకునే విధంగా స్వీకరించే విధంగా వాళ్ళకి చేసేప్పండి, దానికోసం ఇంతమందిని పెట్టుకున్నాడు. సో వాళ్ళు రకరకంగా చెప్పి చూసినారు, కానీ ఏమాత్రము సీతాదేవి అంగీకరించట్లే, ఏమాత్రం ఒక్కోవట్లేదు, అస్సలు రావణ్ ఒక ఫేస్ కూడా చూడట్లేదు. సీత శత్రుత్వం చూపిస్తుంది మనము ఇదే పెంపుళ్ళ రహస్యంలో ఫస్ట్ పాయింట్ చదివినప్పుడు ఆ మాట కూడా వస్తుంది మనం. అది కూడా ఇంతకు ముందు ఫస్ట్లో మనం చదివినప్పుడు అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో ఆమె ఏమాత్రము రావణ్ యొక్క మాటల్ని స్వీకరించకుండా ప్రతి స్టెప్కు ధిక్కరిస్తూ ఉంది. లాస్ట్ ఒక గడువు అని ఇచ్చినాడు రావణుడు, ఇన్ని నెలల లోపల ఆమె మారలేకపోతే ఆమెను మంచిగా బ్రేక్ఫాస్ట్కు నాకు తీసుకొని రాని, పొద్దున నాకు టిఫిన్గా చేసుకుని తీసుకొని రాని అని చెప్పినారు. ఇంకా ఎటువంటి రాక్షసులు అంటే ఆ రావణుడు టిఫిన్గా తీసుకుని రావాలనుకున్నప్పుడు కూడా చాలామందికి మైండ్లో కోరిక ఉండిందంటే, ఒకవేళ రావణ తినలేకపోతే మనమే తినేస్తాం, ఏమైనా చాలా చక్కగా ఉంది ఈమె. అట్లా ఆ పక్క నుండి రాక్షసులు అంత ఘోరమైన రాక్షసులు ఉన్నారు. ఒకవేళ ఈమె ఇది అక్కడ గ్రూపులు ఉండే రాక్షసులకి ఎట్లా ఉండిందంటే, రావణుకి పోయి చెప్పేస్తాము ఆమె మా మాట వినలేదు, మళ్ళీ మా కోపం వచ్చేసింది, రెండు కొట్టేస్తాము, ఆ దెబ్బకి ఆమె చనిపోయింది అని చెప్పేసి మనమే ఆమెను చంపేసి వండుకొని తినేస్తాము. అటువంటి క్రూరమైన రాక్షసులు మధ్య ఉంది సీత. ఎంత రాముడు పడిన ప్రేమ ఉండాలా, ఎంత స్ట్రాంగ్ ఉండాలి అమ్మవారు. సో అటువంటి రాక్షసులు అట్లంత ప్లాన్ ఉండింది అక్కడ ఉండే రాక్షసులకు. ఒకవేళ చూస్తాము ట్రై చేస్తాము
ఇట్లా కూడా మనం చెయ్యొచ్చు రాను చెప్తాం, మళ్ళీ ఏమైనా చనిపోయింది మళ్ళీ రేపు పొద్దున్నరకు ఎందుకు ఉంచుకునేదని మేమే తినేసినాము అని చెప్పేస్తాము, హెడ్డేక్ లేదని చెప్పేసి. అటువంటి రాక్షసుల బృందంలో త్రిజట అని ఒక రాక్షసు ఉండింది. త్రిజట ఎంత రాక్షస వంశంలో పుట్టింది కానీ ఏమాత్రం రాక్షసులు కొన్ని గుణం లేదు. ఎప్పుడూ సీతకు ఆమిస్తూ, సీతతోటి మంచిగా మాట్లాడుతూ, సీతతోటి ప్రేమంగా పలకరిస్తూ, అదే ఆమెనే సీతకి ఏమాత్రం బాధ కలగకుండా చూస్తూ ఉండింది త్రిజట. చాలామంది రామాయణంలో క్లియర్గా చెప్పలేదు కానీ చాలామంది అంటారు ఏదైనా విభీషణుడు కూతురు ఆమె అని చెప్పేసి. అట్లా ఒక చాలామంది గొప్ప గొప్ప రామాయణం రచించిన గొప్ప గొప్ప వీళ్ళు ఉంటారు కదా కవిలు, వాళ్ళు అంటున్నారు ఏదైనా సీతాదేవి వచ్చి ఈమె సీతాదేవికి ఇంత మంచి మాటలు చెప్తుందంటే త్రిజట ఎక్కడైనా విభీషణుడు కూతురుకు ఉండాలి కానీ ఏదో మిగిలిందన్న రాక్షసు అంటే పక్క రాక్షసులు, మామూలు రాక్షసులు కాదు. మనం ఊహించలేము ఆ కాలంలో రాక్షసులు అంటే ఎట్లా ఉన్నారని చెప్పేసి. మనకు అది రామాయణం మొత్తం కూర్చొని ప్రవచనం చేస్తే అర్థమవుతుంది ఒక్కొక్క రాక్షసుల ఒక స్వభావం ఎట్లుండింది, రావణుడు ఎట్లున్నాడు, రావణుడు యొక్క బుద్ధి మనస్సు ఎట్లా ఉండింది మనం ఊహించలేము. చాలా ఆశ్చర్యపోతాం రామాయణము మొత్తం ఆ 24 శ్లోకాలు కూర్చొనేసి దాన్ని ఎవరైనా మంచిగా దాన్ని వివరిస్తూ పోతూ ఉంటే ఇంత ఘోరంగా ఉండదని చెప్పేసి. ఆ యుద్ధకాండం అంత వచ్చినప్పుడు లేకుండా అరణ్యకాండంలో అకరదూషణ ఆదిలు వాళ్ళంత విచారం మనం తెలుసుకుంటే మనమే ఆశ్చర్యపోతాం ఇంత ఘోరమైన రాక్షసులు వీళ్ళని చెప్పేసి. అటువంటి వాళ్ళ మధ్య త్రిజట ఉండింది. అంతటి మన మధ్య సీత పాప ఆమె గడుపుతుంది వాళ్ళ మధ్య జీవితము. ఆ శింషుప వృక్షం కింద ఈ రాక్షసుల మధ్య ప్రతిరోజు ఉండాలా, ప్రతిరోజు ఏదో వీళ్ళు ప్రతిరోజు రావణుడు యొక్క రావణుడు యొక్క గ్లోరిఫికేషన్ చెప్తూ ఉంటారు, రావణు యొక్క కీర్తిని వైభవాన్ని పొగడుతూ ఉంటారు. ఎంత రాజాది రాజుడు అట్లా ఇట్లా ఆయన ఒక ప్రభావం ఏమి, ఆయన ఒక శక్తి ఏమి, ఇంద్రియాలను ఎట్లా జయించినాడు ఒక్కప్పుడులే అంత గొప్ప గొప్పగా చెప్తూ ఉంటారు. అట్లంత చెప్పింది విని 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 వీళ్ళు అంటున్నారు మేము రావణుడు పిలిస్తే మేము పోవడానికి రెడీగా ఉన్నాము, మేము రావణు కోసం వెయిట్ చేస్తున్నాము, నీవేమీ ఆయన ఇంత బ్రతిమాలుతుంటే కూడా నీవే మాత్రం నీ మనసుని బదిలించుకోవట్లేదు, ఎందుకు ఇట్లా నీవు రోజు గడుపుతున్నావు అని చెప్పేసి మిగిలిన రాక్షసులంతా చెప్తూ ఉంటారు. దాన్ని సీత స్ట్రాంగ్ ఉంది ఎందుకంటే త్రిజట అంత బలంగా చెప్తా ఉంది, ఆమె భవిష్యం చెప్తా ఉంది. సీత నువ్వేం భయపడదు, రామ లక్ష్మణులు వస్తారు నిన్ను తీసుకొని పోతారు, నువ్వు మంచిగా రాముడితోటి నీ జీవితం గడుపుతావు, నువ్వేం భయపడద్దు, ఈ దుష్ట రావణుడు వీడిని ఒక్క క్షణం నమ్మొద్దు నీవు అని చెప్పేసి ఆయన రాముల వారి పైన ఉండే భక్తి అక్కడ ఆమె అంత స్ట్రాంగ్ ఉంది రాముల వారి పట్ల ప్రేమము. తర్వాత ఈ త్రిజట ఒక మాటలు త్రిజట తన అంత ఆమెకు ఒక నచ్చే విధంగా మాట్లాడుతుండే, ఆమె హార్ట్ఫుల్గా చెప్తా ఉంది ఆమె ఒక బాధ. ఎందుకంటే మొత్తం ఎట్లుంటుంది అంత రాక్షసుల మధ్య ప్రతిరోజు వస్తాడు వాడు రావణుడు, ప్రతిరోజు ఎట్లా వస్తాడంటే అట్లే నిద్ర లేచిన వెంటనే సీతను చూడడానికి వస్తాడు, ఆ ధోతి అట్లే లేచిన వెంటనే ధోతి కొద్దిగా టైట్ చేసుకుంటాడు, ఆ ధోతి టైట్ చేసుకునేసి అట్లే బయలుదేరి వస్తాడు. దాని వెనకాల ఇంకా ధన్యమాలిని అనే ఒక రాక్షసి కూడా వస్తుంది. ఆమె వచ్చి మన సింటెక్స్ ట్యాంక్ ఉంటాయి కదా పెద్దది 1000 లీటర్ది ట్యాంక్, అట్లాంటిది ఒక ట్యాంక్ పట్టుకుంటూ వస్తాయి మొత్తం తాగడం, ఇంకా నోరే కడగలేదు, నోరు ఉండే సలైవని ఇంకా ఉమ్మలేదు రావణుడు. అప్పుడే ఇంకా ఆమె ఈ ట్యాంక్ లాగా పట్టుకుంటూ వస్తాయి వెనకాల, ఇంకా బెడ్రూమ్ లేయడము అట్లే బయలుదేరి ఈ అశోకవనకు రావడము, శింషుప వృక్ష దగ్గరే వీళ్ళని అడగడం ఎట్లా సీత మారిందా మారలేదా, ఇంకా వాళ్ళు ఏదో చెప్తా నిన్నంత మీద అక్కడిది విజయం చెప్పేసినాము ఇక్కడిది విజయం చెప్పేసినాము, పాతాళ లోకలు పోయి మీరు చేసిన సాధనలు చెప్పినాము లేకుండా ఏదో చెప్తూ ఉంటారు వాళ్ళు, మీ గురించి అన్నీ చెప్పినాము కానీ నిన్న ఏమేమే కదలలేదు మైండ్ని మీ పట్ల పెట్టుకోలేదు, సరే రేపు మళ్ళీ చెప్పండి అమ్మకి అని చెప్పేసి వచ్చే దారులు ఆ నీళ్ళు తాగినట్లు ఏదో ట్యాంకు ఒక ట్యాంక్ నిండు ఉంటుంది దగ్గర దగ్గర 750 లీటర్ మద్యం ఉంటుంది సారాయం ఉంటుంది అది తాగేసి మళ్ళీ వచ్చేస్తాడు సీత దగ్గర. ఆమె ఇంకా తుక్కులేసి పనిపిస్తేస్తాయి మళ్ళీ ఆ తిట్టు తినేసి వస్తాడు. మళ్ళీ ఏదో ఆమె ఇది చెప్తుంది ఇది చెప్తాడు ఫోర్స్ఫుల్గా, ఈమె ఇంకా ఒప్పుకోలేకపోతే ఈమె అట్లే బలత్కారం చేస్తాను అట్లా చేస్తాను ఇట్లా చేస్తానని చెప్తాడు. తిరిజడ చెప్తుంది ఏం భయపడద్దు నిన్ను తాకడాయన
ఎందుకంటే ఆయనకు ఒక శాపం ఉంది, ఎవరినైనా ఫోర్స్ఫుల్గా మీ ఏదో ఒక స్త్రీని బలత్కారపూర్వకంగా ఒత్తాయంతో ఎవరినైనా పట్టుకున్నాడంటే అట్టే పేలి పేలిపోతాడు, 1000 ముక్కలు అయిపోతాడు, తల పగిలిపోతే పడతాడు. కాబట్టి నీ ధైర్యంగా ఉండు, నీవెంత స్ట్రాంగ్, నీవు స్ట్రాంగ్ ఉండు. నిన్న నీవు ఒప్పుకున్నంత వరకు ఆయన ఏం చేయలేడు. ఇంతమంది ఉన్నారు కదా స్త్రీలు, ఆయన మెప్పించుకునే వాళ్ళు అంత మామూలు వాళ్ళు కాదు. ఏం చేసినాడు తెలియదు. పెద్ద పెద్ద క్షత్రియ కన్యలు, పెద్ద పెద్ద వేరే వేరే లోకలు ఉండే స్త్రీలు, ఒక్కొక్క లోకలు ఒక్కొక్క జాతులు ఉంటారు. ఇప్పుడు మనుష్య జాతి అనుకోండి, మనుష్య జాతిలో ఒక 4-5 రకాల స్త్రీలు ఉంటారు. అష్టిని, చిత్తిని, పద్మిని, మోహిని, అట్లా ఒక వెరైటీ వెరైటీ ఉంటుంది. అట్లా ఆయన అనుభవించలేని స్త్రీ జాతీయ లేదు. మన మామూలుగా ఎట్లా మనము ఇది ఈ చైనా వాళ్ళ మార్కెట్లు వాళ్ళు తినలేని జంతువులే లేదంటాం కదా. ఎన్ని రకాల చైనా మార్కెట్ ఎక్కడ యూట్యూబ్లో చూస్తే మన రోడ్లో తిరిగేది ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు వాళ్ళ మార్కెట్లు ఉంటాయి. ఎన్ని గాలిలు పార ఎగురుకుండా పోతూ ఉంటుందో అదన్నీ వాళ్ళ మార్కెట్లు ఉంటాయి. ఎన్ని నీళ్లు తేలుతూ ఉంటుందో అదన్నీ పట్టుకుని వాళ్ళ మార్కెట్లో పెట్టుకుంటారు. పాము అనేది లేదు, కప్ప అనేది లేదు, ఏదో బిస్కెట్ లాగా అన్ని రకాల చిన్నది పెద్దది మొత్తం అక్కడ పెట్టుకుంటారు కదా. అట్లా ఈ రావణుడు అనుభవించలేని స్త్రీ వర్గమే లేదంట. ఊహించలేము. ఒక స్త్రీ జాతి ఆయన అనుభవించలేని ఒక స్త్రీ జాతే లేదు. అటువంటిది ఒక్క కామము, అటువంటిది ఒక ఘోరమైన బుద్ధి రావణుడు. అటువంటి వాడు మధ్యలో ఉంది సీత. కానీ త్రిజట ప్రతిరోజు ఆమెకు ఆమిస్తూ ఉంది, ఇవేం భయపడదు, నీవేం భయపడదు, నీకు మంచిదే జరుగుతుంది అని చెప్పేసి. అది ఎట్లాంటి సిచ్యువేషన్ వస్తుందంటే ఒక్కొక్కసారి ఏమో జనక మహారాజు తలకై దాంట్లో పట్టుకుని వచ్చినాడు. సేమ్ జనక మహారాజే సీత చూసి నానా నానా అని ఏడుస్తోంది. ఇంకా త్రిజట రావణుడు ముందు ఏం చెప్పలేము కదా. రావణుడు వర్కర్ ఆమె, ఇంకేం రావణుడు ముందు ఇంకా చెప్తే ఈమె తల తీసేస్తాడని ఆమె సైలెంట్గా ఉంది. సీత అయితే అట్లే హృదయం అట్లే బ్రేక్ అయిపోయింది. అబ్బాహా ఇట్టు క్రూయల్ ఈయన జనక మహారాజు తల సేమ్ జనక మహారాజు లాగానే ఉన్నాడు తలకై. అక్కడక్కడ మంట ఇది మంట పెట్టినట్లు, అక్కడక్కడ చిత్రహింసలు చేసి వాడిని చంపేసినట్లు ఆ తలకాయని పట్టుకుని వచ్చినాడు జనక మహారాజు తలకాయలాగా. అంత చూస్తే సీత అంత బాధపడితే తర్వాత తలకాయ పట్టుకొని పోయినాడు. తలకాయ పట్టుకొని పోతే త్రిజట అనేది ఏం భయపడదు, అది నీ నాన్ననే కాదు, జనక మహారాజు కాదు, అది ఒక మరుత్ అని ఒక రాక్షసుడు. ఆయనకు ఎన్నిసార్లు తలకాయ తీస్తే కూడా అన్నిసారి మళ్ళీ తలకాయ వస్తాయి. ఆయనకు అటువంటిది ఒక వరం ఉంది. ఆయన ఏం చేస్తాడంటే రావుండి ఎవరికైనా ఇట్లాంటి పిచ్చి పనులకి ఎవరైనా మైండ్ని ఒప్పించాలంటే ఏం చేస్తాడంటే అట్లా వాళ్ళకి భయపుట్టించడానికి ఇట్లాంటి పని చేస్తాడు. చూడు ఇప్పుడు నీ నాన్న తలకాయ తీసుకుని వచ్చినాను, ఇప్పుడు నీ ఒప్పుకోలేకపోతే నీ తల్లి తలకాయ తీసుకుని వస్తాను, దానికి ఒప్పుకోలేకపోతే నీ చెల్లి తలకాయ తీసుకుని వస్తాను, అట్లా అన్నప్పుడు భయపడి కొంచెం మంది దీనికి సరెండర్ అయిపోతారు. అందుకోసం అట్లా చేస్తున్నాడే కానీ అది మీ నాన్ననే కాదు, నీవు భయపడద్దు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు అని చెప్పి త్రిజట చెప్తుంది. ఒకసారి రామలక్ష్మణుల యొక్క రామలక్ష్మణులు చనిపోయినారని చెప్పేసి రామలక్ష్మణుల యొక్క తలకాయని తీసుకుని వచ్చినాడు. రామలక్ష్మణులు చనిపోయినారని చెప్పేసి అట్లా ఒక ఇది చేసినాడు. ఈమె సీతాదేవి అయితే ఫుల్గా ఏడ్చి 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 పడిపోయింది. ఇంకా మొత్తం అనౌన్స్ చేసినాడు, మొత్తం పండగలాగా చేసుకున్నాడు. రామలక్ష్మణులు చనిపోయినారు, రామలక్ష్మణులు చనిపోయినారు అని చెప్పేసి పెద్ద పండగలాగా చేసుకున్నాడు. పెద్ద అనౌన్స్మెంట్ అన్ని చోట్ల సీతకు వినపడే విధంగా. సీత అయితే తట్టుకోలేకుంది, అంత ఏడుస్తూ ఉంది, బాధ భరించలేకపోతూ ఉంది. లేదు సీత అంతిమ దర్శనం చేసుకుని అని చెప్పేసి సీతకు ఒక పుష్పగమనరం చేసినాడు. అక్కడ ఆ అశోకవనంలో ఆ శంషుప వృక్షములు ఉంటారు కదా, వాళ్ళకి అందరికీ చెప్పేసి సీతను ఒక లాస్ట్ ఒకసారి వాళ్ళ భర్తని చూడని చెప్పేసి పుష్పగమనను కూర్చోబెట్టేసి ఆ చనిపోయిన ఆ ఏరియానికి తీసుకుని పోతాడు. యాక్చువల్లీ రామలక్ష్మణులు చనిపోలేదు అప్పుడు. ఇది వచ్చేసి ఆ నాగపాషంలో బంధించే ఒక ఇది వస్తుంది, సిట్యువేషన్ వస్తుంది. ఆ యుద్ధకాండంలో 48 సర్గలు వస్తాయి. ఆ యుద్ధకాండం మీరు చదివితే అక్కడ 48 సర్గలు ఈ విషయాలు ఉంటాయి. అక్కడ ఆ రామలక్ష్మణులు ఆ నాగపాషంలో బంధించి ఉంటారు. తర్వాత గరుడు వస్తాడు, గరుడకి ఎవరు ఫోన్ చేసినారో తెలియదు. గరుడు వచ్చేస్తే వెంటనే ఈ పాములంతా పారిపోతాయి. అక్కడ ఈ నాగపాషంలో బంధించిన రామలక్ష్మణులను చూసి సీతాదేవి పైనుంచి పుష్పకమలలు కావాలని చెప్పి ఆయన రెచ్చగొట్టాలి. ఎట్టొకటమే కన్ఫర్మ్ అయిపోవాలి, ఇంకా రామలక్ష్మణులు చనిపోయినారు, ఇంకా ఈయనతోటి ఉండటమే మేలు అని చెప్పేసి ఆమెకు ఫీలింగ్ రావాలా.
ఫోర్స్ఫుల్ గా ఏం చేయలేడు, ఆమెనే మైనస్ ఒప్పుకోవాలి కదా. అందుకోసము అట్లే ఒక రైడ్ తీసుకుని పోయినాడు. తీసుకుని పోయి ఆమె ఆయన రాలేదు, ఈ త్రిజట మిగిలిన రాక్షసులంతా పుష్పకంగా కూర్చోబెట్టేసి అందరిని చూపించి రాండి ఎంతమంది చనిపోయినారని చెప్పేసి తీసుకుని పోండి అని చెప్పేసి సీతాదేవిని పుష్పకంగా కూర్చోబెట్టేసినారు. సీతాదేవికి ఆ ప్లేస్ అంతా చూపేసినారు. రామ లక్ష్మణులు పడిపోయి ఉన్నారు. ఇక్కడ అనౌన్స్మెంట్ చేసి ఇక్కడ రాక్షసులంతా తాగడము తినడము ఆనందం అనుభవిస్తున్నారు రామ లక్ష్మణులు చనిపోయినారని చెప్పేసి సీతకు కన్ఫర్మ్ అయిపోవాలి కదా. అటు అక్కడ ఏం చనిపోలేదు, అక్కడ నాగపాషంలో బంధించబడినారు అంతే, కళ్ళంతా మూసేసింది. దాన్ని సీత చూసి అట్లే పుష్పకంలో కింద బర్లాడుతోంది, తట్టుకోలేక బాధ తట్టుకోలేక. అప్పుడు త్రిజట మళ్ళీ చెప్పింది, నీవేం బాధపడద్దు, చూడు నీ ఒక సైనికుల్ని చూడు, ఒక సైనికులు ఒక ప్రధానమైన వ్యక్తి చనిపోయినాడంటే ఆ మిగిలిన కోతులు అంత తేజస్సు ఉండదు ఆ కోతులు ముఖం పైన, వాళ్ళు చాలా వీక్ అయిపోతారు సడన్లీ. మెయిన్ పర్సన్ చనిపోయినాడు, ఒక ఆర్మీ ఒక మెయిన్ పర్సన్ లీడరే కమాండర్ చనిపోయినాడంటే అక్కడ మిగిలిన వాళ్ళంతా వీక్ అయిపోతున్నారు. అక్కడ అంత మేజర్ పర్సన్ వెళ్ళిపోయినాడంటే వాళ్ళు వీక్ అయిపోతున్నారు. వాళ్ళ ఫేస్ చూడు, వాళ్ళ కడావడి చూడు, అక్కడ ఏదో రామలక్ష్మణులు చనిపోయినట్లు వాళ్ళ ఫేస్ కనిపించట్లే చూడు. ఆ కోతులు ఎంత ఇంకా అడావడిలు ఉన్నాయి, వాళ్ళు ఎట్లా డల్ అయి పడిపోతారు, అంత ప్రేమ ఉంది ఆ కోతులకు అంత రాముడు పట్ల. సో కాబట్టి నేను చెప్తున్నాను సీత, రామలక్ష్మణులకి ఏం కాలేదు. ఒక చనిపోయినటువంటి ఆ ఫేసులు ఆ కళ తగ్గిపోతూ ఉంటుంది, ఆ ప్రేత కళ వస్తుంది వాడి దగ్గర రోజు. ఆ క్షణం వాడు డల్ అయిపోతున్నాడు. రామలక్ష్మణులు బాగా నీవు అబ్జర్వ్ చేసి, నీ భర్త కదా నీకు తెలియదా రాముడు ఎట్లా ఉంటాడు ఎంత తేజస్విగా ఉంటాడని చెప్పేసి బాగా గమనించు. రాముడు యొక్క ఫేస్ ఎంత బాగుంది, ఎంత చక్కగా ఉంది, నిద్రపోయినట్లున్నాడు, ఏదో జరిగి ఉంటుంది. కానీ ఇంకొక సీత నీకు సీక్రెట్గా చెప్తున్నాను, నీవు భయపడకూడదు. నీకు చెప్తున్నాను ఒకటి విషయం చెప్పిను, ఈ పుష్పక విమానం ఉంది కదా, ఈ పుష్ప విమానం ఒక లక్షణం ఉంది. మనం ఒక గాడి కొంటే దానికి ఒక లక్షణం ఉంటాయి కదా, అది ఇంత మైలేజ్ ఇస్తాయి, ఇంత స్పీడ్, ఇంత కిలోమీటర్, గంటకి ఇంత ఇదులు పోతాయి, ఇంత అది డీజిల్ పెట్రోల్ ఏదో దాని లక్షణం ఉంటుంది ఏం బండి అని చెప్పేసి. అట్లా ఈ పుష్పక విమానం ఒక లక్షణం ఉంది సీత. ఒక్కవేళ ఈ శౌచములు ఉన్నప్పుడు, అంటే జాత శౌచ మృత శౌచ అంత ఉంటుంది కదా, ఎవరైనా పుట్టడము ఎవరైనా చనిపోవడము అటువంటి సందర్భాలు వాళ్ళని జకించదు. వాళ్ళు మళ్ళీ పుణ్యావచనం అయ్యేంత వరకు, ప్యూర్ అయ్యేంత వరకు, వాళ్ళ సూతకాది దోషాలు పోయేంత వరకు వాళ్ళని ఈ పుష్పకం ఎక్కించదు. వాళ్ళు ఒకవేళ ఎక్కినా కానీ ఇది అక్కడ గాలికి ఎగరదు, అట్లే ఉండిపోతాయి. ఈ దీంట్లో నీవు కూర్చొని వచ్చినాడంటే అప్పుడే మనం తెలుసుకోవాలా అక్కడ నీ భర్తకు అక్కడ ఏం కాలేదని చెప్పేసి. రావణుడు ఈ సీక్రెట్ అంత ఎవరికి చెప్పట్లే, నిన్ను భయపుట్టించడానికి ఇన్ని రకాల మార్గాలు చేస్తున్నాడు. సీత నీ భయపడదు, ధైర్యంగా ఉండని చెప్పేసి మళ్ళీ చెప్తా ఉంది సీత. హనుమంతుడే ఒకసారి స్టన్ అయిపోయినాడు. హనుమంతుడు ఫస్ట్ వస్తాడు కదా సీతను చూడడానికి వస్తాము, రాములు వారు పంపించినప్పుడు వచ్చినప్పుడు ఆ చెట్టు పైన కూర్చున్నప్పుడు, అప్పుడు ఈ త్రిజటది ఒక మాటలు హనుమంతుడు విని ఆనందపడిపోతాడు. పర్లేదు, ఇంత ఘోరమైన ఊర్లు ఇంత ఒక మంచి ఒకటి ఉంది కదా అని చెప్పేసి ఆయనకి ఎంతో రాములు హనుమంతుడికి ఎంతో నచ్చింది. త్రిజట కూడా త్రిజటను కూడా ఒక మంచి కరుణా చూపుల్లో చూసినాడు. ఆమెకు కూడా ఆ అనుగ్రహం కలిగింది ఆంజనేయ స్వామి. ఇంత మంచిగా మాట్లాడి ఎట్లో ఒకటే ఆమెను ప్రశాంతంగా ఉంచుతూ ఉంది, ఆమెను ఆమిస్తూ ఉంది కదా అని చెప్పేసి ఆంజనేయ గారు కూడా చెట్టు పైన ఉంచి చూస్తున్నారు. అట్లా ఒకసారి ఇంత ఘోరంగా అంత ఈయన వచ్చి వచ్చి రావడము, ఇంకా ఇంకెందుకు ఎవరి కోసం వేచి చేస్తున్నావు, రాముడు చనిపోయినాడు, ఇంక ఇక్కడ వచ్చేవాళ్ళు ఎవరు లేదు, ఇంకా కోతిలేమి నాతొచ్చి గొడవ పెడుతూ నేను ఈ లంకని తీసుకుని పోతుంది అంటావా, ఏమి ఇంకా జరగదు, ఇంకా నీవు మళ్ళీ ఏమే నీ ఊరుకు పోలేవు, మళ్ళీ అయోధ్యకు పోలేవు, లేకుండా మిథిలా దేశానికి పోలేవు, నీవు మంచిగా ఏమంటే నన్ను పెళ్లి చేసుకుని వచ్చి నిన్ను పట్టపు రాణి చేస్తాను, నాతోటి ఉండడం మేలు అని చెప్పేసి రావణుడు చెప్తా ఉంటే ఇంకా బాధ తట్టుకోలేకపోతుంది. అప్పుడు ఇంకా ఏం చేయాలో అర్థం కాకుండా ఏడిస్తా కూర్చుంటుంది. ఈ సఖీలంతా కొద్దిగా పక్కన ఉంటారు కదా రావణుడు అప్పుడు కూర్చునేసి, వాళ్ళు కూడా ఈమెకు చెప్పి అలసిపోయి వాళ్ళు కూడా నిద్రపోయినారు. త్రిజట కూడా ఈ దరిద్రుడు రోజు రావడం ఏదో చెప్పడము, బాధలకి రోజు రావణుడు వచ్చి సీతాదేవికి బాధలు ఇవ్వడము ఇదంతా చూసి చూసి ఆమె కూడా విసిగ్ చెందింది. ఆమె కూడా కొద్దిగా ఇంకేం చెప్పింది, ఆమె కూడా కొద్దిగా ఆమెకు రెస్ట్ లేదు, ఆమె కొద్దిగా విశ్రాంతి తీసుకునేది. ఆ సందర్భంలో త్రిజట కూడా కొద్దిగా రెస్ట్ తీసుకుని మెలకు వచ్చింది. త్రిజట చెప్తుంది, ఈ సీత నాకు ఒక మంచి కళ వచ్చింది వింటావా అని.
సరే సీత ఎప్పుడు మంచిగా సీతకు ఒక మంచిగా మాట్లాడినకలు ఒకడు ఉండే ఒకే పర్సన్ అంటే త్రిజట. అయితే సీత వినడానికి రెడీగా ఉన్నప్పుడు త్రిజట చెప్తుంది, నీకు ఒక మంచి విషయం చెప్తున్నాను, నాకు ఒక కలం వచ్చేసింది, 1000 అంశాలతోటి ఒక పుష్పక విమానం, ఏనుగు దంతాలతోటి చేసిన ఒక పెద్ద పల్లకి, దాంట్లో 1000 అంశాలు ఒక అంశాలు ఉండింది. ఆ పల్లకిలో శ్రీరామచంద్రమూర్తి కూర్చున్నాడు, తెల్లటి డ్రెస్ వేసుకునేసి మంచి తెల్ల పూల మాల వేసుకునేసి కూర్చున్నాడు. కూర్చునేసి ఆ ఉత్తర దశకు అది పోవడానికి రెడీగా ఉండింది, ఉత్తరం వైపు పోవడానికి రెడీగా ఉండింది ఆ పల్లకి. అప్పుడు రాముల వారు నిన్ను కూడా తన రెండు చేతుల ద్వారా పట్టుకునేసి ఆ పల్లకిలు కూర్చొనేసి మీరు తెల్ల మాలలు వేసుకునేసి దేవతలంతా పుష్పవృష్టి చేస్తూ నీవు ఆ ఉత్తర దశకు పోయేది నాకు కనపడింది, నాకు కళలు అట్లా కనపడింది అని చెప్పేసి ఈమె చెప్తా ఉంది, త్రిజట చెప్తా ఉంది. ఇంకొక విషయం విను, ఇది ఇంకో కామెడీగా ఉంది నీకు అని చెప్పేసి ఇది కూడా విను అని చెప్పేసి ఇంకొక విషయం చెప్తుంది. రావణుడు పూర్తి గుండు కొట్టుకునేసి ఎర్ర మొత్తం నూనె పోసుకునేసి ఒళ్ళంతా నూనె పోసుకునేసి ఎరుపు రంగులొక మాలలు వేసుకునేసి తర్వాత ఎరుపు రంగులొక బట్టలు వేసుకునేసి ఆయన గాడిదల పైన కూర్చునేసి మధ్య మధ్యలో గాడిద నుంచి కిందకు పడి మళ్ళీ లేచి తాక్కొని మళ్ళీ కిందకు పడి మళ్ళీ గాడిదల పైన కూర్చునేసి ఒకసారి వంటకల పైన కూర్చునేసి ఇట్లా ఆయన దక్షిణం అంటే యమలోకంకు పోయే దారి దక్షిణం వైపు పోయేలాగా నాకు అట్లా కళ కనపడింది, అట్లా కళ వచ్చింది. కాబట్టి సీత నువ్వేం భయపడద్దు, దీని అర్థం ఏమంటే ఇంకా త్వరలో ఇది జరుగుతుంది, ఇంకా త్వరలో రాములు వారు వస్తున్నారు, లక్ష్మణుడు వస్తాడు, నిన్ను తీసుకొని పోతారు, నీ బాధలంతా పోతాయి, నీవు ఇంకా ఆనందంగా ఉండవచ్చు, నీకు ఇంకా ఏ బాధలు ఉండదు, నీ స్వామి త్వరలు వచ్చేస్తాడు, ఈ రావణుడు ఇంకా యమలోకానికి పోవడానికి రెడీ అయినాడు, ఇంకా ఆయన కథ అయినట్టే అని చెప్పేసి ఆమె చెప్తా ఉంది, త్రిజట చెప్తా ఉంటే ఆయన చాలా ఈమె సీతాదేవి చాలా ఆనందపడిపోయింది. అబ్బాయి ఎంత మంచి కళ ఇది, ఇంకేం బాధ లేదు నాకు, ఇంత మంచిగా మంచి కళ వచ్చిందని చెప్పేసి త్రిజట చెప్పిన విషయం వినేసి కొద్దిగా మనసుకు సమాధానం వచ్చేసింది. అప్పుడు సీతాదేవి చెప్తుంది, తతాస్తు నీకు వచ్చే కళము నిజం కానీ ఒకవేళ వాడు వచ్చేసి పెద్ద ఇక్కడ గొడవ పెట్టేసి ఈ రాక్షసులతో సంవరం చేసి ఈ రావణుని అట్లే యమలోకానికి పంపించేస్తే ఆ సందర్భంలో ఇంత పెద్ద గొడవ అయినప్పుడు నీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను, ఎందుకంటే నాకు ఈ జీవితాంతం ఇంత రోజులు నాకు ఎంతో మంచి మంచి మాటలు చెప్పేసి నన్ను ఎంత నా బాధలంతా దూరం చేసి నన్ను మంచిగా చూసుకున్నావు కదా, నా భర్తకు చెప్తాను, త్రిజట చాలా మంచమే, ఇంత బాధలు ఉన్నప్పుడు మీ గురించి ఎప్పుడు మంచిగా చెప్తూ నన్ను ప్రాణము ఈ శరీరంలో ఉండే విధంగా చేసింది అని చెప్పేసి మీ గురించి చెప్పేసి నా భర్తకు చెప్పేసి నేను కాపాడుతాను, నీకేమాత్రము రాములవర సైడ్ నుంచి మా సైడ్ నుంచి నీకు ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటానని చెప్పేసి ఆ త్రిజటకు తాయారు అంటే సీతాదేవి ఇట్లా మాటిస్తాయి. అప్పుడు ఈ మాటలు వినేసి చాలా ఆనందపడింది సీతాదేవి. అట్లే ఈ మాటలు వినేసి ఈమె కూడా రాముల వారి గురించి వినేసి రాముల వారి గురించి వచ్చిన కళల గురించి వినేసి సీతాదేవి ఆనందపడింది. తర్వాత సీతదొక్క మంచి మాట వినేసి త్రిజట కూడా ఆనందపడింది. అట్ట ఈమె చెప్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ పెంపుళ్ళు ఏం చెప్పే విషయం ఏమంటే ఈ విధంగా నేను మా ఒక్క ఇదే గుడిలో కుముదవళ్ళి తాయారు ఉన్నారు, తర్వాత కోళూరు వళ్ళి తాయారు ఉన్నారు, అక్కడ ఏదైతే ఏ గుడి నుంచి ఈమె బయటకు వస్తా ఉందా ఆ గుడిలో వైద్యమానంది పెరుమాళ్ళది ఇద్దరు భార్యలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అక్కడ, నేను ఇక్కడే ఉన్నాను ఈ గుడిలో ఉన్నాను, నేను పోయినప్పుడు కూడా పంతులు గారు ఇస్తారు కదా, తాము ఏదో ఫ్లవర్స్ ఇస్తారు, శ్రీగంధం ఇస్తారు, భగవంతుని చరణామృతం ఇస్తారు, లేకుండా పులిహోరగన పేరుగన్నమ ఏదో ఒక ప్రసాదం ఇస్తారు, అంటే అమ్మవారే ఇచ్చేది కదా. ఇప్పుడు మాతాజులు ఒక ఇద్దరు ముగ్గురు పోతూ ఉంటే ఎవరైనా ఒకరు 20 రూపాయలు ఒక మల్లెపూ తీసుకుంటే వాళ్ళు ఒక్కరు ఏమేసుకోరు,
అత్తకో అమ్మకో పక్కన ఎవరు ఉంటారు వాళ్ళకి ఒక రెండు మూడు ముక్కలు ఎక్కడ ఉండే ఏదో ఒక రాయికి రుబ్బేసి ఆ మాలని కట్ చేసి పంచుకుంటారు. వాళ్ళు ఒక ప్రేమ ఉంటుంది ఒకరికి ఒకరికి. ఆ పూలు తనకే వేసుకోవాలని ఎంత ఇష్టం ఉంటుందో వాళ్ళు కూడా అదే ఇష్టం ఉంటుందని చెప్పేసి ముగ్గురు నలుగురు పంచుకుని వేసుకుంటారు చిన్న చిన్న ముక్కైనా కానీ. అట్లా ఇంత ఇద్దరు అమ్మవారిని పక్కన పెట్టుకున్నాడా తిరుకోళ్ళూరు స్వామి వైతమా అనేది. నేను ఒక్కసారైనా పోయి అమ్మో ఎంత కష్టపడుతున్నావు అమ్మ కొద్దిగా రెస్ట్ తీసుకోకుండా మీ అమ్మయ్యని నిన్ను అసలు పట్టించుకోవట్లేదు పొద్దు నుంచి దర్శనం 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 భక్తులు వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళకంతా ఇదే పని ఆరతి ఇప్పించడము దర్శనం చేయించడము నీ యొక్క ఆశీర్వాదం ఇవ్వడం అలసిపోవే కొద్దిగా చేయి నొప్పి రావట్లే ఇంతసేపు నుంచి వచ్చిన వాళ్ళకంతా అనుగ్రహం చేసుకున్నట్లే చేయి పట్టుకొని ఉన్నావే కొద్దిగా రెస్ట్ తీసుకో ఏదైనా ఒక మంచి మాట చెప్పచ్చు కదా. ఇన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను ఒక్కరా ఒక్కరోజు పోయి ఒక్కరోజైనా కానీ నేను అమ్మవారికి కొద్దిగా రెస్ట్ తీసుకోమ్మా నిన్నంత పండగ కదా రోజు నైట్ అంతా నిద్రపోలేదు ఒకరోజు మంచి రెస్ట్ తీసుకో దర్శనం ఇవ్వలేదు పర్వాలేదు కొద్దిగా విశ్రాంతి తీసుకో అని నేను ప్రేమంలో చెప్పి ఉండాలి కదా. నేను ఒక్కరోజు కూడా చెప్పలేదు కదా. లేకుండా త్రిజడ్ వచ్చి ఆ రాముల వారి వైభవం అని ఎంత మంచిగా చెప్తా ఉంది సీతాదేవికి. నేను ఒక్కరోజైనా పోయి ఇంత మంచి స్వామి ఉన్నాడు తిరుకోళ్ళూరు వైతమానిది స్వామి ఎంత గొప్పవాడు ఎంతెంత మందిని ఉద్ధరించినాడు లేకుండా ఇంత మంచి ఆయన పక్కన ఇంత మంచి తామ్రపర్ణి నది ఉంది ఆ దాని గురించి చెప్పచ్చు దాని గురించి కూడా ఎవరికి చెప్పలేదు. పోనీ పక్కనే మధురకవి ఆళ్వార్లు ఉన్నారు వాళ్ళ గురించి అయినా చెప్పచ్చు ఆయన ఒక పుట్టిన చోట అది ఆవిర్భవించిన జాగం అది అంత పవిత్రమైన జన్మస్థలం అది దాని గురించి ఎలా చెప్పాలా. ఏం గురించి చెప్పకుండా నేను ఊరికిని ఇక్కడ తినేసి నిద్రపోతా ఉన్నాను ఇంత మంచి ప్లేసులు ఉండి కూడా ఆ భగవంతుని పొగడకుండా ఉన్నానే అమ్మవారిని ఒక సాంత్వనం చేసి అమ్మవారికి ఒక ఆమిస్తూ మంచి మాట్లాడుతూ ఎంతోమంది నాస్తికులు వస్తారు ఎంతోమంది దైవ విరోధులు వస్తారు భగవంతుని విరోధంగా మాట్లాడే వాళ్ళు ఎంతోమంది వస్తారు అప్పుడైనా అమ్మవారికి చెప్పచ్చు కదా వీళ్ళంతా రావణ లాంటి వాళ్ళు ఎక్కువ రోజు ఉండరు భూభారహరణగా వచ్చినప్పుడు వీళ్ళంతా భగవంతుని నాశనం చేస్తాడమ్మా నీ భర్త గురించి చెడుగంత ప్రచారం చేస్తారు వీళ్ళంతా ఎక్కువ రోజు ఉండరు నీవేం బాధపడద్దు మీ స్వామి వదలడు దానవ అంతా కూడా ఇటువంటి వాళ్ళ నోరుని కట్ చేస్తాడు తలకాయ తీసేస్తాడు రావణుడికైన గత్తి వీళ్ళకి అవుతుంది అని చెప్పేసి అమ్మవారికి నేను చెప్పచ్చు కదా. ప్రతి ఒక్కరు భార్యకు కూడా తన భర్త గురించి తప్పుడుగా ప్రచారం చేసినప్పుడు తప్పకుండా నొప్పిస్తాయి. మంచి పతివ్రత స్త్రీ అంటే తప్పకుండా నొప్పి రావాలి నొప్పిస్తుంది. అట్లా అమ్మవారికి స్వామి గురించి పేపర్లు టీవీలు న్యూస్లు అంతా తప్పు తప్పుకు వస్తుంది కదా ఎన్నో దేవుడికి అగెన్స్ట్కి ఎంత మాటలు వస్తాయి దండిగా మాటలు వస్తాయి. అప్పుడు తప్పకుండా స్వామికి ఎంత బాధ కలుగుతుంది స్వామికి బాధ కలుగుతుందా లేదా తెలియదు కానీ అమ్మవారు అటువంటి దుర్మార్గులను కూడా భరించుతుంది కదా. భూదేవి అందరినీ పట్టుకొని తిరుగుతాయి కదా ఇటువంటి దుర్మార్గులు కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం ఇచ్చి ఆ భూదేవి అనుగ్రహించిన ఆ ఊర్లు ఉండి ఆ స్థానములు ఉండి అక్కడే ఉండేసి అక్కడుండే దేవుడిని తనకు రాత్రి పగలు అన్ని మనకు సదుపయోగాలను కల్పించి ఆ దేవుడిని తిట్టేసి మనుషులు బతుకుతున్నారు కదా అప్పుడు అమ్మవారికి ఎంత బాధ కలగచ్చు. అమ్మవారు అయినా కానీ క్షమాగుణంతో అమ్మవారు ఓర్చుకుని ఓర్చుకుని ఉంటారు. అప్పుడు ఒక రెండు మాటలు పోయి చెప్పచ్చు నేను పక్కనే ఉంటాను అమ్మవారు ఫ్రీగా ఉన్నప్పుడు అమ్మ నీ బాధపడదమ్మా నీ భర్త గురించి చెడుగా చెప్తున్నారని బాధపడదు వాళ్ళకంత వినాశకాలే విపరీత బుద్ధి చిట్టి చివరి సమయం వచ్చినట్లుంది నరకం ఇంక యమదూతులు ఒక దర్శనం కావడానికి టైం వచ్చినట్లుంది యమధర్మరాజుని యమదూతుల దగ్గర ఇది ప్రైప్ చేపించుకునే టైం వచ్చినట్లు ఉంది నేను ఒక మంచి మంచి ఆమె ఇచ్చి అమ్మవారి దగ్గర పోయి అమ్మ నీవేం బాధపడదు ఇంటి దుర్మార్గులకు వాళ్ళకు దుష్టులు వాళ్ళు ఇట్లే చేస్తుంటారు వాళ్ళు రాక్షసులు అసురులు వాళ్ళ గురించి నీవు పట్టించుకోదు నీ ఎంతో మంచి భక్తులు వస్తుంటారు నిన్ను పొగడే వాళ్ళు ఎంతోమంది మంచి మంచి వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళకి అనుగ్రహం చేయడానికైనా నీవు ఇక్కడ ఉండాలమ్మా మీరు ఇక్కడ ఉండాలా మీరు వాళ్ళపైన కోపం పడి మళ్ళీ వైకుంఠానికి పోతామని బయలుదేరిపోయేదొద్దు మీ ఆయనకు చెప్పేసి ఇక్కడ ఉండండి ఏదో మంచి మంచి మాట మా స్వామికి చెప్పచ్చు కదా నేను మా వాళ్ళ యొక్క సఖిలాగా ఫ్రెండ్స్ లాగా నేను అక్కడ కూర్చునేసి నేను మాట్లాడచ్చు కదా. అట్లా కూడా నేను మాట్లాడలేదే ఒక్కరోజు కూడా అమ్మవారి గురించి అమ్మవారు బాగున్నారా రెస్ట్ తీసుకున్నారా అమ్మవారి గురించి ఏమాత్రం మాట్లాడలేదు. ఇంత త్రిజట రాక్షస వంశంలో పుట్టినా కానీ రాముడి గురించి అంత పొగడి మాట్లాడింది. నేను ఇంత మంచి ప్లేసులు పుట్టినాను నవ తిరుపతిలో ఇంకా తిరుకోళ్ళూరులో పుట్టినాను నాకు ఆ వైతమానిది స్వామిని పొగడాలని భావన రాలేదు కదా నేను ఎందుకు ఇక్కడ ఉండాలా నేను వెళ్తున్నాను అని చెప్పేసి రామాంజుల వారితో ఈ పెన్పుళ్ళ చెప్తుంది. ఆ విషయాన్ని త్రిజటది ఒక విషయం చెప్పేసి చెప్తుంది. అంతరంగం చెప్పి అన్నా నేను అంతరంగంలో ఉండే
అంటే షేర్ చేసుకున్నానా నేను త్రిజటలాగా అమ్మవారికి ఒక మంచి మాట చెప్పలేదు నేను స్వామి యొక్క వైభవము స్వామి యొక్క గొప్పతనం నేను చెప్పలేదే నేను ఎందుకు ఇక్కడ ఉండాలా నేను ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం ఉంది ఆ కుందేలు మలం వచ్చేసి అది ఎక్కడ ఉన్నా దాని లాభం లేదు ఎందుకంటే అది కొద్దిగా ఉంటుంది దాని పొలం లేచినా ఏది పెద్ద పంట వచ్చేది ఏం లేదు లేకుండా రోడ్ సైడ్ వేసినా దాంట్లో ఏమి లాభం లేదు అది ఎక్కడ ఉన్నా అది ప్రయోజనం లేదు అట్లా నేను ఈ ఊర్లో ఎందుకు ఉండాలా నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసి ఆమె అక్కడ నుంచి బయలుదేరుతున్నా అంటే రామంజుల గారు మళ్ళీ ఆమెను లేదు లేదు నీకు ఇంత అక్కర ఉంది కదా స్వామి పైన కాబట్టి నీవు ఇక్కడ ఉండొచ్చు నీకు ఉండిపోవడానికి అర్హత ఉంది అంటే లేదు స్వామి నేను అంత గొప్ప త్రిజట ఏం తెలియదు ఆమె ఇంత ఇంత విషయం చెప్తుంది ఆమె అసలు రాముల వారిని చూడలేదు లక్ష్మణుని చూడలేదు ఎవరు చూడలేదు కానీ గొప్పతనంగా మాట్లాడుతూ ఉంది నేను ఇక్కడ రోజు చూస్తున్నాను నాకు ఆ బుద్ధి రాలేదు కదా నేను ఎందుకు ఉండాలా అని చెప్పేసి ఆ ఈ విషయం అక్కడగా ఎండ్ చేస్తుంది తర్వాత ఆమె ఏం చెప్తుందని మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం శ్రీరామచంద్రమూర్తికి జై పెంపుళ్ళి రహస్యంకి జై